వార్డులో కాలువలు కానీ రోడ్ల గురించి కానీ పట్టించుకుండే నాదుడే లేడు. ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తే మనము కాలువలు అన్నీ నిండిపోయి నీళ్ళన్నీ బయటికి పొంగుతున్నాయి. చిన్నపిల్లలకి దానివల్ల రోగాలు వస్తున్నాయి. పట్టించుకుండే వాళ్ళు లేరు. దోమలు ఎక్కువ అయిపోయినాయి. తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు. ఇక్కడ చూస్తే చూడండి ఒకసారి, చెట్లు కూడా చూడండి ఒకసారి ఎన్ని ఉన్నాయో. ఈ చెట్లు ఈ పూడు అన్ని చూస్తే గనా ఏ సైజు రకం పాములు ఉంటాయో మీరే గమనించండి. ఇక్కడ వీధిలో ఉన్నటువంటి ప్రజలు చాలా బాధపడుతున్నారు, భయపడుతున్నారు. ఈ సమస్యని కందికుంట వెంకట ప్రసాద్ గారి అన్నగారి దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది. ఎమ్మెల్యే గారు ప్రసన్న గారు వెంటనే స్పందించి జేసీబీని పంపించి ఈ పూడికనంతా తీపిచ్చి ఇక్కడ ఉన్నటువంటి చెట్లనంతా తొలగిస్తున్నారు. ఆయనకి ఈ వార్డు ప్రజలు, కదిరి నియోజకవర్గ ప్రజలు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇలాగే స్వచ్ఛందంగా ప్రతి ఒక్క పని కదిరి నియోజకవర్గంలో జరుగుతున్నందుకు ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ వార్డు ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నమస్కారాలు. సైడ్ కాలువ అంతా బ్లాక్ అయిపోయింది. ఇక్కడ పెద్ద కాలువ అదంతా క్లీన్ చేయించినారు అన్నయ్యలు. మాకు రోడ్డు సౌకర్యం కానీ లేదు, ఇంటి ముందర కాలువలు కానీ లేవు. దయచేసి మీరు మాకు సైడ్ కాలువ రోడ్డు వేపిలని అన్నయ్యకు నమస్కారం చేసుకుంటాను. కందికుంట అన్నకు నమస్కారాలు. ఈ మా రాజేంద్ర ప్రసాద్ వీధిలో కాలువ మొత్తం బ్లాక్ అయిపోయింది. బ్లాక్ అయిపోయిన పక్షంలో కందికుంట అన్నకి ఇన్ఫర్మేషను మస్తాన్ ద్వారా ఇచ్చినాము. ఇక్కడ మస్తాను తహారన్న శ్రీపత్ అన్న వాళ్ళ ఆధ్వర్యంలో ఒక నీట్గా చేసి కరాటే మాస్టరు అన్న అందరూ కలిసి ఇక్కడ పెద్దవాళ్ళు కొంతమందికి కలిసి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ద్వారా అన్న మాకు వెంటనే స్పందించి ఈ ప్రోగ్రామ్ నీట్గా క్లియర్ అప్ చేసినారు. మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, దానివల్ల మాకు పూడికే నీట్గా తీసేసి క్లీన్ చేసేసినారు. దానివల్ల మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇట్లానే ప్రతి ఒక్క పని మాకు సపోర్ట్గా ఉండి మాకు ఏ ఇబ్బంది లేకుండా అన్న సపోర్ట్ చేస్తాడని ఆశిస్తూ నమస్కారం అన్నకి.